2003 జనవరి పాదర్న స్పేస్ షటిల్ కొలంబియా నుంచి ఆకాశంలోకి ఎగిరింది. ఇందులో కల్పన చావ్లాతో పాటు మరి 6 మంది ఉన్నారు. వారందరూ స్పేస్ లోకి వెళ్లి చాలా సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవారు. ఈ మిషన్ కి STS-107 అని పేరు పెట్టారు. స్పేస్ లోకి వెళ్లిన 15 రోజుల 22 గంటల 20 నిమిషాల 32 సెకండ్ల వరకు స్పేస్ లో ఉన్న తర్వాత ఫిబ్రవరి 1, 2003న ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయ్యే సమయంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్పేస్ షటిల్ థర్మల్ ఇన్సులేషన్ సిస్టమ్ పూర్తిగా పాడైంది. అందులో ఉన్న 7 మంది చనిపోయారు. అసలు ఆ రోజు కొలంబియా స్పేస్ షటిల్లో ఏం జరిగింది, ఈ సంఘటన జరిగే ముందు వీళ్ళు ఏమేమి చేశారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మాత్రం మనందరికీ తెలుసు, కల్పన చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ. కల్పన చావ్లా 17 మార్చి 1962 హర్యానాలోని కర్నాల్లో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఈమెకు ఒకే కళ, ఆకాశంలో ఎగరాలని. 1976లో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత కల్పన చావ్లా అమెరికాకు వెళ్లిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ పొందింది. 1988లో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పిహెచ్డి చేసిన తర్వాత ఈమె నాసాలో పనిచేయడం స్టార్ట్ చేసింది. కల్పన చావ్లా సర్టిఫైడ్ ప్లేన్ ఇన్స్పెక్టర్ కూడా. వేర్వేర్ ప్లేన్ నడపడంలో చాలా అనుభవం ఉంది. 1991లో ఈమెకు అమెరికన్ సిటిజన్ గా సర్టిఫికెట్ లభించింది. 1995లో ఈమెకు నాసా ఆస్ట్రోనాట్ కాప్స్ లో జాయిన్ చేసుకున్నారు. ఆస్ట్రోనాట్ కాప్స్ ని వేర్వేర్ స్పేస్ మిషన్ కోసం ఆస్ట్రోనాట్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. కల్పన చావ్లా ట్రైనింగ్ చూసి ఈమెను 1996లోనే మొదటి స్పేస్ మిషన్ కోసం సెలెక్ట్ చేశారు. 1996లో మే 2 6 మంది ఆస్ట్రోనాట్ టీమ్ ని స్పేస్ లోకి పంపారు. ఇందులో కల్పన చావ్లా కూడా ఒకరు. ఇది కల్పన చావ్లా ఫస్ట్ స్పేస్ మిషన్. ఈ మిషన్ తో అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయ మహిళగా నిలిచింది. ఈ మిషన్ ని STS-87 తో చేశారు. ఈ స్పేస్ మిషన్ లో కల్పన చావ్లా ప్రైమరీ రోబోటిక్ ఆపరేటర్ గా పనిచేసింది. మిషన్ సక్సెస్ అయింది. 2001లో కూడా కల్పన చావ్లాను సెకండ్ స్పేస్ మిషన్ కోసం సెలెక్ట్ చేశారు. ఈ మిషన్ ను STS-107 అని పేరు పెట్టారు. ఇందులో 7 మంది ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. కానీ వేర్వేర్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల 18 సార్లు ఇది డిలే అయింది. ఒకసారి స్పేస్ మిషన్ షటిల్ లో క్రాక్ కూడా కనబడింది. మరి అన్ని ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసిన తర్వాత 16 జనవరి 2003లో కొలంబియా స్పేస్ షటిల్ ని ఫ్లోరిడాలోని కెనడా స్పేస్ సెంటర్ నుంచి పంపారు. స్పేస్ షటిల్ ఇంటర్నల్ ఆయిల్ ట్యాంక్ నుంచి ఒక ఇన్సులేషన్ ఫామ్ ముక్క విరిగిపోయింది. స్పేస్ షటిల్ యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు ఆ చిన్న ముక్క వెళ్లి ఆర్బిటాకు తగిలింది. స్పేస్ షటిల్ ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయినప్పుడు ఇది చాలా ఎక్కువగా వేడెక్కుతుంది. ఈ వేడిని తప్పించుకోవడానికి స్పేస్ షటిల్ లో ప్రతి పార్ట్ లో థర్మల్ ఇన్సులేషన్ ఫామ్ ని పెట్టడం జరుగుతుంది. ఇన్సులేషన్ ఫామ్ చాలా తక్కువగా విరిగిపోవడం వల్ల ఏమి కాదు. నాసా ఇంతకుముందు మిషన్లలో కూడా ఇలానే జరిగింది కూడా, కానీ ఈసారి మాత్రం చాలా ఎక్కువగా డ్యామేజ్ అయింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నాసా శాస్త్రవేత్తలకు ముందే తెలిసింది స్పేస్ షటిల్ లాంచ్ అయిన తర్వాత కొలంబియా స్పేస్ షటిల్ ఇలా జరుగుతుందని. ఆస్ట్రోనాట్స్ కి దీని గురించి ఏం చెప్పలేదు. వాళ్ళు అసలు ఇలా ఎందుకు చేశారు, వాళ్ళు చేసిన పని వల్లనే ఇలా జరిగింది. మీలో చాలా మంది దీనిని ఆపచ్చని అనుకుంటారు, కానీ ఫ్రెండ్స్ దీన్ని ఆపడం సాధ్యం కాదు. కొంతమంది అనుకుంటారు శాస్త్రవేత్తలు దృష్టిలో పెట్టుకుంటే ఇలా జరగకుండా ఉండేదని. వీళ్ళు ఇంత దూరంలో కూర్చొని కూడా దాన్ని సెట్ చేయడం సాధ్యం కాదు. మరి ఈ శాస్త్రవేత్తలు ఈ ఇన్ఫర్మేషన్ ని స్పేస్ షటిల్ లో ఉన్న ఆస్ట్రోనాట్స్ కి చెప్పినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయేవారు. వాటిని రిపేర్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి పార్ట్స్ లేవు. మొదట్లో దీని గురించి చెప్తే వాళ్ళు చాలా భయపడిపోయేవారు, మొదట్లోనే చనిపోయే అవకాశం కూడా ఉంది. దీనికోసమే ఈ మిషన్ ఎలా వెళ్తుందో అలానే వెళ్ళనిద్దాం. రివర్స్ లో వచ్చే సమయంలో బాగుండాలని దేవుని మొక్కడం తప్ప మనం ఏం చేయలేం. చాలా మంది నాసా యొక్క మిస్టేక్స్ వల్లనే ఇలా జరిగిందని అనుకుంటారు, కానీ నిజం మాత్రం లాంచ్ అయిన తర్వాత ఏం చేయలేరు. ఫిబ్రవరి 1, 2003 కొలంబియా స్పేస్ షటిల్ 7:40కి కెనడా రన్వే పైన ల్యాండింగ్ జరిగేది. 15 రోజుల 22 గంటల 20 నిమిషాల 32 సెకండ్ లో స్పేస్ లో ఉంటే 1 crore kilometer ట్రావెల్ చేసిన తర్వాత 1 crore kilometer ట్రావెల్ చేసిన తర్వాత ఎర్త్ అట్మాస్ఫియర్ ని దాటేసి సేఫ్ ల్యాండింగ్ జరిగేది. కానీ 7:10 నిమిషాలకి స్పేస్ షటిల్ ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆర్బిటర్లోని వింగ్ లో జరిగిన ఒక హోల్ నుంచి మంటలు రావడం స్టార్ట్ అయింది. అక్కడి థర్మల్ సెన్సర్ హై టెంపరేచర్ చూపించడం జరిగింది. ఇందులో అన్ని పనిచేయడం అయిపోయాయి. చూస్తుండగానే 7:30 వరకు అన్కంట్రోల్ అయిపోయింది. అందులో ఉన్న వాళ్ళు స్లో కోల్పోయారు. 5 నిమిషాల్లోనే కొలంబియా స్పేస్ షటిల్ కిందికి వెళ్తూ వెళ్తూ అమెరికాలోని టెక్సాస్ లో పడిపోయింది. ఇది చూసిన ప్రజలు చాలా భయపడిపోయారు. అందులో నుంచి అరుస్తున్న చప్పులు కూడా వినిపించాయి. ఈ మిషన్ కిందికి తిరిగి వస్తే ఒక కొత్త చరిత్రను సృష్టించేది. కానీ వీళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత నాసా స్పేస్ ఆపరేషన్ 2 సంవత్సరాల దాకా సస్పెండ్ చేశారు. దీని తర్వాత నాసా ఒక రెస్క్యూ టీమ్ ని స్టార్ట్ చేశారు. ఒకవేళ ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటన జరిగితే రెస్క్యూ టీమ్ వాళ్ళు ఆస్ట్రోనాట్స్ ని సేఫ్ గా భూమిపైకి ల్యాండింగ్ చేయవచ్చు. అప్పట్లో నాసా వాళ్ళు థర్మల్ ఇన్సులేషన్ గురించి పూర్తిగా కేర్ తీసుకుంటే ఇప్పుడు కల్పన చావ్లాతో పాటు 6 మంది చనిపోయేవారు కాదు.